నిజమే కావచ్చు, ప్రజల జ్ఞాపక శక్తి తక్కువే కావచ్చును, కానీ నడుస్తున్న చరిత్రను పడుతున్న కష్టాలను కూడా ప్రజలు మర్చిపోతారు. నాకే జై కొడతారని ఎవరైనా అనుకుంటే అలాంటి వారైతే మందబుద్ధిలో మరొకటవుతారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ రెంటిలో ఏ కోవలోకి వస్తారో ఏమో, కానీ నువ్వే మా నమ్మకమని ఆయనకు ఆయనే ప్రచారం చేసుకోవడం, ఇంటింటికి వెళ్ళి స్టిక్కర్లు అంటించడం చూస్తుంటే ఆయన కళ్లకు గంతలు కట్టుకున్నారా, ఇంకేమైనా కారణమైనా తన ముందు జరుగుతున్న నిర్వాకాన్ని చూడలేకపోతున్నారా అంటే సమాధానం చెప్పడం కష్టమే. కానీ జగన్ రెడ్డి బ్రహ్మల్లో బతుకుతున్నారని మాత్రం నిస్సందేహంగా చెప్పవచ్చునని రాజకీయ పండితులు పేర్కొంటున్నారు. నిజానికి రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేకత ఇప్పటికే పతాక స్థాయికి చేరింది. గడప గడపకు ప్రచారంలోనే ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంది. అయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన చేతికి మట్టంటకుండా గడప గడప వ్యతిరేకతను ఎమ్మెల్యేల ఖాతాలో చేర్చి వారిని బలి పశువులు చేసేందుకు గడప గడప నివేదికలను సిద్ధం చేసుకున్నారు. నిజమే, ఎమ్మెల్యేల పట్ల స్థానికంగా వ్యతిరేకం ఉన్నమాట నిజం. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన నష్టపరిహారం దిగమింగే దౌర్భాగ్యులు ఎమ్మెల్యేలు అయినా మంత్రులైనా మరొకరైనా సహజంగానే అలాంటి వారిని ప్రజలు అసహ్యించుకుంటారు. వైసీపీ ఎమ్మెల్యేలు చాలా వరకు ఇసుక మాఫియా మరో మాఫియాలో మునిగి తేలుతున్నవారే అనే ఆరోపణలు వస్తూ ఉన్నప్పుడు ఎమ్మెల్యేలపై స్థానికంగా వ్యతిరేకత భగ్గుమంటోంది. అందులో సందేహం లేదు. ఆ కోణంలో చూసినప్పుడు ముఖ్యమంత్రి పాయింట్అవుట్ చేసిన 40 మందో 50 మందో ఎమ్మెల్యేలపై మాత్రమే కాదు, అధికార పార్టీ ఎమ్మెల్యే ఏదో ఒక అవినీతి కుంభకోణంలో ఇరుక్కొని ప్రజాగ్రహాన్ని ఎదుర్కొంటున్న వారే అయితే కావచ్చు. కానీ వాస్తవంలో ఎమ్మెల్యేల పట్ల ఎంత వ్యతిరేకత ఉందో అంతకు రెట్టింపు స్థాయిలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ప్రజాగ్రహం వెల్లుబుకుతోందని అనేక సర్వేలు చెప్తున్నాయి. నిజానికి ఎమ్మెల్యేలు అవినీతి అక్రమాలు నేరుగా ముఖ్యమంత్రి ఖాతాలోనే పడుతున్నాయి. వాస్తవం ఇలా ఉంటే ముఖ్యమంత్రి మరోమారు భజన బృందాలను సిద్ధం చేసి నువ్వే మా నమ్మకమని బలంగా అనిపించేందుకు స్టిక్కర్ల దండును సిద్ధం చేస్తున్నారు. వాలంటీర్లు, గృహ సారథులు, సచివాలయ కన్వీనర్లు అంతా కట్టకట్టుకొని ఇళ్ళు వాకిళ్ల మీద స్టిక్కర్లు అంటించే ఆత్మానంద కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. నిజమే, అధికారంలో ఉన్న పార్టీ నాయకులు వచ్చి ఇంటికి స్టిక్కర్ అంటిస్తామంటే సహజంగా ప్రజలు ఇష్టం ఉన్నా లేకున్నా కాదనరు. కావాలంటే ఇంటికి ఫోన్కే కాదు ముఖాలకు అంటిస్తామన్నా సామాన్య ప్రజలు వద్దనే సాహసం చేయరు. అలాగని రేపటి ఎన్నికల్లో స్టిక్కర్లు ఓట్లుగా మారుతాయని అనుకుంటే మాత్రం అది పొరపాటే అవుతుంది. జగన్ రెడ్డికి ఈ చక్కటి సలహా ఎవరిచ్చారో కానీ ఇది ఆత్మవంచన, పరనిందకు పరాకాష్ఠగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. నిజానికి ముఖ్యమంత్రి జగన్ రెడ్డిలో ఈ రెండు లక్షణాలు కొంచెం చాలా ఎక్కువనే అంటారు. అప్పుడు ఆ స్టిక్కర్ స్కీమ్తో అది పరాకాష్ఠకు చేరుకుందని అంటున్నారు.